వెల్కమ్ టు ఆర్మీ టీవీ. రోజు రోజుకి తెలంగాణలో జోరందుకుంటున్నాయి ప్రచారాలు. పోచారం గ్రామంలో ఏమి అభివృద్ధి జరగలేదంటూ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి అని సభలో సాయి సందీప్ మాట్లాడారు. పోచారంలో కూడా బీఆర్ఎస్ వాళ్ళే కదా సర్పంచ్ ఎంపీటీసీలు, కానీ మనకి రోడ్డు రాలే, మనకి రోడ్డు రాలే. వీధి లైట్లు ఏవైతే స్ట్రీట్ లైట్లు ఉన్నాయో, స్ట్రీట్ లైట్ల ప్రాబ్లం ఉంది మనకి. ఇంటింటికి తాగే నీరు వచ్చేవాళ్ళు చేయలేపుండి వస్తున్నా, తాగే నీళ్ళు వరకు వస్తున్నా చెప్పండి అక్క ఒక్కసారి. ఇంటింటికి తాగే నీరు లేదు, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, రోడ్డు సమస్యలు ఉన్నాయి. ఆడ మొన్న నాకు బీజేపీ నుంచి ఒక ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక ఏజెంట్ వస్తే గవర్నమెంట్ స్కూల్ చూపించమని అడిగిరాలు. ఆ గవర్నమెంట్ స్కూల్ చూపిస్తారు ఏమంటున్నారు తెలుసా అన్న, ఇది గవర్నమెంట్ స్కూలా బూత్ బంగ్లానా అని అడుగుతున్నారు. అంత చక్కటి స్కూల్ ఉంది మన పోసారం గ్రామంలో. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలో నేను చెప్తా. ఇప్పుడు మనం ఏదైతే నించున్నామో, సీసీ రోడ్డు మీరు ఏదైతే నించున్నారో, నరేంద్ర మోడీ గారే డబ్బులు పంపిస్తున్నారు దానికి. స్ట్రీట్ లైట్లు వేయడానికి నరేంద్ర మోడీ గారే డబ్బులు పంపిస్తున్నారు. అక్క అండర్ రేషన్ తీసుకుంటున్నారు కదా, ఆ బియ్యం పంపించేది దరిద్రుడు కేసీఆర్ కాదు, మన నరేంద్ర మోడీ గారు పంపిస్తున్నారు. అన్ని నరేంద్ర మోడీ గారే పంపిస్తున్నారు. కానీ వీళ్ళు చేసే పని ఏంటంటే, ఒక రాయి వాతాల ఎవరు చూడక ముందు దానికి గులాబ్ రంగు ఉయ్యాలా, కొబ్బరికాయలు కొట్టాలా, ఫోటోలు పెట్టాలి. ఇది తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. అందుకే నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. పోసారంకి రోడ్ ఎట్లా రాదో నేను చూస్తా, పోసారంకి లైట్లు ఎట్లా రావో నేను చూస్తా. భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చిన నెల రోజుల్లో నేను పోయి నందీశ్వరన్న ఇంటికాడ కూర్చొని పోసారం రోడ్డు తెప్పిస్తా, స్ట్రీట్ లైట్లు తెప్పిస్తా, మీకు ఇంటింటికి తాగే నీరు తెప్పించే బాధ్యత నాది. ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. మీరు నా కోసం ఒక పని చేయాలి, యుద్ధం చేయాలి. యుద్ధం అంటే జాడకట్టలు కట్టుకొని కాదు, 30 తారీఖు నాడు మీరు పోలింగ్ బూత్ లోపలికి పోతారు కదా, ఎవరు చూడాలి నాలుగు గోడల మధ్యలో మీరు కమలం పువ్వు గుర్తు పైన ఓటేస్తే అదే యుద్ధం. మిగతాదంతా మేము చూసుకుంటాం. పక్క వేస్తారు కదా భారతీయ జనతా పార్టీ ఓటు. ఒక్కసారి అయ్యుండక చెయ్యి గుర్తుకి మనం ఛాన్స్ ఇచ్చినాం, బీఆర్ఎస్ కి ఛాన్స్ ఇచ్చినాం. ఒక్కసారి కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తామా లేదా? కారు చెయ్యి, కారు చెయ్యి రెండు ఒకటే అక్క, కమలం పువ్వు గుర్తుకు మనం ఓటేసాం. భారతీయ జనతా పార్టీ భారత్ మాతాకే, భారత్ మాతాకే. ఇప్పుడు మన నందీశ్వర అన్న గారిని మాట్లాడవలసింది.